అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీ తెలుగు విహారీ, నేను ప్రసాద్ని. చాలా రోజులైంది ఒక వ్లాగ్ పెట్టక. విషయం ఏంటి అని అంటే, నేను యాక్చువల్గా హైదరాబాద్ మూవ్ అయ్యాను. అది ప్రీవియస్ వీడియోలో కూడా చూశారు. సో కొత్త ఆఫీసు, కొత్త జాబు, కొత్త అన్నీ, కొత్త కొత్త తోటి నాకు అసలు టైం దొరకలేదు. సో అందుకని ఇవాళ టైం దొరికింది, సరదాగా సిటీ షికార్కి వెళ్తున్నాము. ఇది యాక్చువల్గా బాలానగర్ చౌరస్తా. ఇది బాలానగర్ దగ్గర వేసిన కొత్త ఫ్లైఓవర్. ఇది స్ట్రైట్ కదా. సో అట్ లాస్ట్ మనం హైటెక్ సిటీకి వచ్చాం. సైబర్ టవర్స్, హైటెక్ సిటీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మనందరికీ సైబర్ టవర్స్. సో చూడండి, ఇక్కడి నుంచి దుర్గం చెరువుకి వెళ్తున్నాం మనం. ఇది అసలు హైదరాబాదేనా అనిపిస్తుంది ఒక పాయింట్లో ఒక్కొక్కసారి. అసలు చూడండి బిల్డింగ్లు, ఏ బెంగళూరునో బాంబేనో తలపిస్తుంది. అసలు ఇంత డెవలప్మెంట్ కేవ్ క్యాక్. అసలు అసలు ఒకప్పుడు ఈ రోడ్డు ఓకే వన్ వేలా ఉండేది అసలు నిజంగా. అలాంటిది అసలు మొత్తం ట్రాన్జిషన్. సో మనం దుర్గం చెరువు దగ్గరికి వచ్చేసాం. మీ కళ్ళంత దూరాన ఒక బ్రిడ్జి కనిపిస్తుంది, దీని గురించే ఇక్కడంత దూరం వచ్చాం అన్నమాట. ఆహా, ఓ లవ్లీ. సో ఇదే ఆ బ్రిడ్జ్. సో మనం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. ఇది దుర్గం చెరువు. ఇది చాలా సినిమా షూటింగ్లు అవుతూ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్. సో హైదరాబాద్లో వన్ ఆఫ్ ద అట్రాక్షన్స్ ఇది. కింద బోటింగ్ కూడా ఉంది అక్కడ. ఇదంతా నో పార్కింగ్ ఏరియా ఇది.
సో ఇక్కడ నుంచి మీకు అంతా చాలా కంపెనీస్ కనిపిస్తూ ఉంటాయి. హైదరాబాద్ కొంచెం కనిపిస్తుంది. అసలు దుర్గం చెరువు దగ్గర ఉందండి. అసలు ఎంత బాగుందంటే అసలు చెప్పలేం, మాటల్లో చెప్పలేం అనమాట. అసలు అంత బాగుంది ఇక్కడ అంతానా. ఇక్కడ దుర్గం చెరువు ఇది వరకు ఏ ఉండేది కాదు, కానీ ఇప్పుడు అక్కడ పార్క్లా చేసి భలే చేశారు అంతా. సూపర్. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. సో ఇదే దుర్గం చెరువు. సరే బోటింగ్కి వెళ్దాం అనుకున్నాం, అయితే వాడు అన్నాడు ఇది కాదు బాబు ఎంట్రన్స్, వెనకాల సైడ్ నుంచి ఇంకొక ఎంట్రన్స్ ఉంది అక్కడ బోటింగ్, ఇదంతా పార్కు అన్నాడు. సో అందుకని ఏదైతే దుర్గం చెరువు ఇందాక నేను ఎంట్రన్స్ చూపించాను చూసారా, అక్కడి నుంచి ఒక రైట్ తీసుకుని లోపల నుంచి వస్తున్నాం అన్నమాట. సో అటే వెళ్తామని అనుకుంటున్నాను. ఎస్, మనం ఒక బ్రిడ్జ్ కనిపిస్తాం చూసారా, ఇందాక అక్కడ బ్రిడ్జ్ దగ్గర నుంచి వచ్చాం మనం. అట్లాస్ట్ అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఆళ్ళని కనుక్కుని వీళ్ళని కనుక్కుని బోట్ షికర్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం. చూద్దాం ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ బోటింగ్ డీటెయిల్స్ ఇవి. సో మా ట్రిప్ అనేది స్టార్ట్ అయింది దుర్గం చెరువులో.
దుర్గం చెరువులో ఒక బోట్ షికార్ కంప్లీట్ చేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరాం. మళ్ళీ ఇంకొక ప్లేస్, ఇక్కడ దగ్గరలో ఒక ఈట్రీ ఉంది, సో ఆ ఈట్రీ దగ్గరికి ప్లాన్ చేస్తున్నాం మేము. కొంచెం తెలుసుకోవడానికి కష్టంగా ఉంది కానీ, బట్ దారి ఇప్పుడు నేను చూపిస్తున్న దారి ఇదే. యాక్చువల్గా చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు దారి ఎటు అని. సో ఇందాక మనం యాక్చువల్గా ఎంట్రన్స్ చూసాం కదా, దుర్గమ్మ చెరువు పార్క్ అని. ఆ దుర్గమ్మ చెరువు పార్క్ నుంచి మనం ఇది వే, ఈ వేలో స్ట్రైట్ ముందరికెళ్ళి లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుంటే మీకు వచ్చేస్తుంది. ఇదండి యాక్చువల్గా ఈ దుర్గమ్మ చెరువు విజిట్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అయితే ఈ రైట్ హ్యాండ్ సైడ్ మీకు బ్లాక్ కలర్ కార్ కనిపిస్తుంది కదా, అయితే మా లక్ ఏంటంటే సినిమా యాక్టర్ సినిమా హీరో అడవి శేషు గారు ఆ కార్లు అనమాట యాక్చువల్గా. సో లక్కీగా మాకు కనిపించారు, హాయ్ చెప్పాను, సో ఆయన కూడా హాయ్ చెప్పారు. సో దట్ ఈస్ ఎ వండర్ఫుల్ మూమెంట్ యాక్చువల్గా. అయితే ఇది అయిన తర్వాత ఒక రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం కానీ మేము వెళ్ళేసరికి ఆ రెస్టారెంట్ క్లోజ్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు చేయాల్సిందలా ఏమీ లేదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక వీడియో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.